కడప జిల్లా బద్వేలు పట్టణం సిపిఐ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నిరంతరం ప్రజా ఉద్యమాలలో ఉంటూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న సిపిఐ పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం టీడీపీ నాయకుడు రామచంద్రారెడ్డికి తగదు. రామకృష్ణ గారిని విమర్శించడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమణలు, నాయకుల కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో బద్వేలు పట్టణంలో బహిరంగ సభ నిర్వహించగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడే సందర్భంలో ఈ నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు వారి వ్యక్తిగత స్వార్థంతో భూ కబ్జాలకు, దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం అదేదో నేరమైనట్లు బద్వేలు మండలం జోగారపల్లి గ్రామానికి చెందిన క్లస్టర్ టీడీపీ నాయకుడు బిజువేముల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రామకృష్ణను విమర్శించడం అవివేకమన్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రామకృష్ణ ఆరోపణలు తగదు, అవాస్తవము, ఈరోజు ఎవరు ఏంటి అనేటువంటిది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మరి పబ్లిష్ అయింది. మేము ఎడవ చెప్తా ఉన్నాం, రామచంద్రారెడ్డికి సంబంధించిన దాంట్లో ఇంతవరకు మేము ఎక్కడ కూడా మాట్లాడేటువంటి దాఖలాలు లేవు. మరి వాస్తవంగా నువ్వేంటో, నీ యొక్క కబ్జాదారుల యొక్క తీరేటతో నువ్వు మొత్తం నీ గురించి అంత తెలుసు. ఈరోజు బద్వేలు పట్టణంలో ఎక్కడ పట్టిన నీ పేరు చెప్తా ఉన్నారు. మరి 2 నెలల కాలంలో ఇద్దరిపై దాడి చేశాను. కేవలం అధికారం వచ్చినటువంటి అనతి కాలంలోనే 2 దఫాలుగా ఒక దళిత మహిళ పేరు దాడి చేసినాము. అదేవిధంగా అర్ధరాత్రి నిన్న 3 రోజుల క్రితం మడకలవారిపల్లె దళితుల పని కూడా దాడి చేసినాము. మరి ఎట్టొచ్చినాయి ఈరోజు భూములు? ఈరోజు మడకలవారిపల్లె పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు ఈరోజు 67 సెంట్లు స్థలము నువ్వు కొనుగోలు చేసి మరి ఎకర 67 సెంట్లు మొత్తం నాదే చెప్పి కంచె వేస్తున్నటువంటి స్థితిని ఇది. అదేవిధంగా ఈరోజు శ్రీకొత్తపల్లె గ్రామ పొలంలో మొత్తం నీకు భూములు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నావు. ఎట్టొచ్చే నీకు 7 ఎకరాలు 10 ఎకరాల భూములు? మరి అబుసాపేట దళితుల దగ్గర నువ్వు కొనుగోలు చేశావు. ప్రభుత్వ భూమి కొనుగోలు చేయకూడదు అనేటువంటి చట్టం ఉంటే, అమ్మగుడితో కొనుగోలు చేయకూడదు చట్టం ఉంటే దాన్ని ఉల్లంఘించినటువంటి వ్యక్తిని నువ్వు కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇంకా శ్రీకొత్తపల్లె గ్రామ పొలంలో చెక్ డ్యామ్ సైతం ఈరోజు పగలగొట్టి ఆక్రమించి కంచెలు వేసి జామాలు చెప్పేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా రామచంద్రారెడ్డి అని చెప్పి అంటా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఎల్లుగారిపల్లి, మీ ఊరు పక్కన ఉన్నటువంటి ఎల్లుగారిపల్లిలో కూడా దళితులకు సమస్య వస్తే అక్కడ పంచాయతీ చేసి మెయిన్ రోడ్డు పరిస్థితులు స్థానం లేదని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు